కార్మికుల థ్రిఫ్ట్ పథకం జీవోను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు. కార్మికులకు మరియు అనుబంధ కార్మికులకు వెంటనే థ్రిఫ్ట్ పథకాన్ని అమలు చేయాలని, జనశ్రీ బీమా యోజన విధిగా కొనసాగించాలని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు. డబ్బులు ఇబ్బంది అవుతుంది, దాన్ని అందించాలనే ఉద్దేశంతో మరి దాన్ని అందరినీ తీసుకునే అవకాశం కల్పించింది. దాంతో దానివల్ల కొంతమంది ఇంకా 6 నెలలు కట్టుకుంటారు, కూడా కట్టుకునే అవకాశం కూడా కోల్పోవడం జరిగింది. మరి ప్రభుత్వం చెప్పేది వాళ్ళ గురించి అనే లెక్కల చెప్పడం జరిగింది. కానీ ఒక రకంగా చూస్తే 6 మాసాలు ప్రభుత్వానికి లాభం జరిగే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు అయిపోయి కూడా 2 మాసాలు అయిపోతుంది. మళ్ళీ వెంటనే దాని కొంతమంది మాత్రమే అది వర్తిస్తుంది. దానికి పవర్ను అనుబంధ రంగాల అందరికీ అది వర్తిస్తలేదు. దానిలో దాదాపు చూసినట్టయితే గుమ్మస్తాలు ఉంటారు, ఇంకా వేరే వేరే రకాల కేటగిరీకి సంబంధించిన వర్కర్లు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ జీవోను వర్తించే విధంగా తీసుకురావాలని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మాసంలో చివరి వరకు జీవో ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు. దాంతోపాటు జనశ్రీ కూడా కార్మికులకు సంబంధించిన పెద్ద ఉపయోగకరమైన అది బీమా, అది కూడా గత సంవత్సరం నుంచి బంద్ అయింది. దాన్ని కూడా పునరుద్ధరించి దాన్ని యథావిధిగా కేంద్ర ప్రభుత్వం సంబంధించింది కాబట్టి అది మాట్లాడి కేటీఆర్ చదువుకుని దాన్ని కూడా వెంటనే ప్రారంభించే విధంగా చేయాలని మేము పవర్లూమ్ వర్కర్స్ సిఐటి తరఫున డిమాండ్ చేస్తాము. ఈరోజు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి పవర్లూమ్ కార్మికులకు ప్రభుత్వం నుండి నేరుగా లబ్ధి చేకూరేటటువంటి పథకాలైనటువంటి థ్రిఫ్ట్ మరమగ్గాల కార్మికుల పొదుపు పథకము, అదేవిధంగా జనశ్రీ బీమా పథకాలకు సంబంధించి మరి వెంటనే కార్మికులకు పునః ప్రారంభించాలని చెప్పి చేనేత జౌళి శాఖ ఏడీ గారికి ఈరోజు వినతి కోరుకుంటున్నారని చెప్పి ప్రభుత్వం దా పథకాన్ని తీసివేయడం జరిగింది. 6 నెలల కాలం ఉన్నా కానీ కూడా తీసివేయడం జరిగింది. అదేవిధంగా మరి జనశ్రీ బీమా పథకం మరి కార్మికులకు కేంద్ర ప్రభుత్వ పథకము, ఒక కార్మికుడు చనిపోతే కానీ ఇన్సూరెన్స్ వచ్చేది, దాని ద్వారా ఆ పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసివేసింది. మరి 2 పథకాలను కూడా వెంటనే పునఃప్రారంభించాలని చెప్పి మేము పవర్లూమ్ కార్మికుల పక్షాన తెలియడం జరుగుతూ ఉంది.